హాయ్ ఎవ్రీవన్, ఈ బ్లాగ్ లో నేను మీకు ఈ ఇయర్ నేను ఆన్లైన్ షాపింగ్ లో ఏం కొన్నానో చూపిస్తాను. జనరల్ గా మేము ఎవ్రీ ఇయర్ బాక్సింగ్ డే కి షాపింగ్ సెంటర్ వెళ్ళి కొనడం అలవాటు అన్నమాట. డీల్స్ అన్ని చూసి నేను కొంటూ ఉంటాను. బట్ ఇయర్ వచ్చి ఇంకా షాప్స్ అన్ని క్లోజ్డ్, లాక్డౌన్ ఉంది మాకు లండన్ లో. సో ఇంకా అందుకని ఆన్లైన్ షాపింగే చేశాను, మరీ ఎక్కువ చేయలేదు. ఎక్కువగా క్లోతింగే ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అన్నమాట. సో అవి ఏం కొన్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ క్రీమ్స్ తో స్టార్ట్ చేస్తాను. ఇది ఒక హ్యాండ్ క్రీమ్ సెట్ అన్నమాట. సో వింటర్ కదా, హ్యాండ్ క్రీమ్స్ బాగా యూజ్ అవుతాయని ఇది ఒక సెట్ ఇచ్చాను. ఇంకొకటి కూడా హ్యాండ్ క్రీమ్ అండ్ లిప్ బామ్ అన్నమాట. సో ఇది కూడా ఆర్డర్ చేశాను. సో ఇవన్నీ మ్యాటలాన్లో ఆర్డర్ చేశాను, ఆన్లైన్లోనే చేశాను. అండ్ ఒక బాడీ స్ప్రే కూడా ఆర్డర్ చేశాను, ఇది హాలిస్టర్లో ఆర్డర్ చేశాను. ఇది లావెండర్ ఫ్లేవర్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా యూజ్ చేశాను. సో అందుకని మా వారికి ఎలాగో హాలిస్టర్లో ఏవో ఆర్డర్ చేస్తూ ఇంకా నేను కూడా ఆర్డర్ చేశాను అనమాట. బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఇయర్ అంతగా కొనలేదు నేను, జస్ట్ బాడీ స్ప్రే అండ్ సమ్ హ్యాండ్ క్రీమ్స్ అంతే అనమాట. సో యూకేలో ఉన్న వాళ్ళకైతే స్మిగిల్ షాప్ గురించి తెలిసే ఉంటుంది. సో స్మిగిల్లో మామూలుగా అయితే కాస్ట్లీ ఉంటాయన్నమాట పిల్లలవి. ఇప్పుడు కొంచెం డీల్స్ ఉన్నాయి ఈ టైంలో. సో కౌశల్కి వచ్చి స్కూల్ బ్యాగ్ కొన్నాను స్మిగిల్లో. అండ్ ఇంకొక వాచ్ కూడా తీసుకున్నాను. సో తను స్కూల్కి పెట్టుకెళ్ళడానికి అని చెప్పి వాచ్ అడిగాడనమాట, అది కౌశల్ కోసం అని తీసుకున్నాను. జస్ట్ ఇఫ్ యూ ప్రెస్ ఇట్ మీకు ఇలా టైం డిస్ప్లే అవుతుందన్నమాట ఈ వాచ్. సో తన కోసమని, కౌశల్ కోసమని వాచ్ అండ్ ఈ బ్యాగ్ తీసుకున్నాను స్మిగిల్లో. కౌశల్ కోసమని కొన్ని షర్ట్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను. కొన్ని డెబ్నామ్స్లో తీసుకున్నాను, కొన్ని గ్యాప్లో తీసుకున్నాను, అలా మిక్స్ చేసి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్లో కూడా కొన్ని తీసుకున్నాను, మరీ ఎక్కువ తీసుకోలేదు. జనరల్గా నేను ఇయర్లో నచ్చితే తీసి కొని పెట్టేస్తూ ఉంటాను అనమాట. లైక్ ఒక 5 to 6 టీషర్ట్స్ అలా కొని పెట్టేస్తూ ఉంటాను. సో ఇయర్లో తనకి ఫెస్టివల్స్కి అది వేస్తూ ఉంటాను. బట్ ఇయర్ అయితే ఎక్కువ నైట్ డ్రెస్సెసే ఎక్కువ యూజ్ అవుతున్నాయి నార్మల్ డ్రెస్సెస్ కన్నా. అండ్ ఒక 2 నైట్ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేశాను. సో పిల్లలకి ఇలా డిజైన్ ఉంటే సరదా పడతారు కదా. సో ఇలా జింజర్ బ్రెడ్ మ్యాన్ది ఒకటి ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొకటి కూడా నైట్ డ్రెస్సే ఆర్డర్ చేశాను. సో ఇదొక నైట్ డ్రెస్, డెబ్నామ్స్లో ఆర్డర్ చేశాను ఇవి. అండ్ గ్యాప్లో కూడా ఒక 2 టీషర్ట్స్ ఆర్డర్ చేశాను. తనకి వెహికల్స్ ఉంటే ఇష్టం అనమాట. సో ఏదో ఒక వెహికల్ ఉంటే ఇష్టంగా వేసేసుకుంటాడు. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ గ్యాప్లో ఇంకొకటి కూడా తీసుకున్నాను. అన్నీ ఆన్లైనే చేశాను ఇంకా. సో ఇదొకటి సింపుల్గా ఉన్న ఒక టీషర్ట్ తీసుకున్నాను. అండ్ కొన్ని డెబ్నామ్స్లో కూడా తీసుకున్నాను షర్ట్స్. సో ఇదొక షర్ట్ తీసుకున్నాను టీషర్ట్. అండ్ ఇదొక టీషర్ట్ తనకి. అండ్ తను షర్ట్స్ కూడా వేస్తాడు. సో ఇదొక షర్ట్ తీసుకున్నాను, ఇది నెక్స్ట్ అనుకుంటా, నెక్స్ట్లో ఆర్డర్ చేశాను. అండ్ ఒక సాల్ట్ అండ్ పెప్పర్ పాట్ కూడా క్యూట్గా అనిపించి ఆర్డర్ చేశాను. ఇది మ్యాట్లాన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఇగ్లూ అండ్ పోలార్ బేర్ వచ్చింది, బాగా అనిపించింది. సాల్ట్ అండ్ పెప్పర్ షోగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇది. అండ్ ఈ కోకో పాప్స్ది కూడా క్యూట్గా ఉందని చెప్పి గిఫ్ట్ సెట్ కూడా తీసుకున్నాను, ఖ్యాతి కోసం అని తీసుకున్నాను ఇది. అండ్ క్రిస్మస్ టైంలో ఇలా గిఫ్ట్ సెట్స్ అయితే బాగుంటాయి అన్నమాట. అండ్ ఇది ఒక క్రిస్టల్ గ్లాసెస్ సెట్ కూడా ఆర్డర్ చేశాను ఇది. సో ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అది కూడా ఉంటుంది అన్నట్టు క్రిస్టల్ గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ కౌశల్ కోసం అని ఫ్లయింగ్ కార్ కూడా ఆర్డర్ చేశాము. ఇది వచ్చి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ అవుతుంది అనమాట. సో తను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఎప్పుడు ఓపెన్ చేయాలా అని గిఫ్ట్ని. ఖ్యాతి కోసం అని చెప్పి యాంకిల్ బూట్స్ కూడా ఆర్డర్ చేశాను. తనకి ఈ స్టైల్ బూట్స్ లేవన్నమాట. సో అడిగితే ఇంకా తన కోసమని ఆర్డర్ చేశాము.
కౌశల్ కి షాపింగ్ చేయడం అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే ఏది నేను కొన్నా తను ఇష్టంగా వేసుకుంటాడనమాట. బట్ ఖ్యాతి అయితే కొంచెం పర్టికులర్గా ఉంటుంది, సో తనని అడిగి ఏదైనా షాపింగ్ చేస్తాను. జనరల్గా తనకి సర్ప్రైజ్ ఇవ్వడం కూడా నేను ఆలోచిస్తానమాట, తనకి ఏది నచ్చుతుందో అదే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బట్టలైతే మాత్రం తనని అడిగే కొంటాను ఏదైనా కూడా. అండ్ ఇదొక హ్యాట్ కూడా నచ్చింది అని చెప్పింది, సో అది కూడా ఆర్డర్ చేశాను. అండ్ ఒక స్వెటర్ వెస్ట్ కూడా ఆర్డర్ చేసింది, ఈ స్కర్ట్ కూడా ఆర్డర్ చేసింది. అండ్ ఎప్పటి నుంచో బ్లేజర్ కూడా అడుగుతా ఉంది, సో ఈ బ్లేజర్ కూడా ఆర్డర్ చేశాను. బాగుంది ఇది, అంటే వెయిట్ లేదన్నమాట, లైట్ వెయిట్ తో సిల్కీగా ఉంది. సో ఈ బ్లేజర్ కూడా ఆర్డర్ చేశాము. టీ షర్ట్ ఏదో కూడా టర్టిల్ నెక్ ది కూడా బ్లాక్ టీ షర్ట్ తీసుకున్నాను. మరీ ఎక్కువ షాపింగ్ చేయలేదు తనకి, తనకి నచ్చినవి ఫ్యూ థింగ్స్ తీసుకున్నాను. అండ్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను, ఇంకా అవి చూపించట్లేదు అన్నమాట. అండ్ ఈ జాగర్స్ కూడా తీసుకున్నాను, కొంచెం వైడ్ లెగ్ అన్నమాట. జాగర్స్ తనకి బాగా ఇష్టము, ఎన్ని జాగర్స్ కొన్నా బాగా యూజ్ చేస్తుంది. ఇప్పుడు వైడ్ లెగ్ కూడా ఫ్యాషన్, సో వైడ్ లెగ్ అడిగింది అన్నమాట. మా వారు కూడా షాపింగ్ చేశారు, కొన్ని టీ షర్ట్స్ అండ్ పోలో షర్ట్స్ అవి ఇచ్చారనమాట. సో జస్ట్ ఆయన్ని కూడా చూపిస్తూ ఉన్నాను. టీ షర్ట్స్ మాత్రం ఇయర్ బాగా యూజ్ అయ్యాయి. లాక్డౌన్ వల్ల స్కూల్స్ క్లోజ్ చేశారు, బట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఖ్యాతి అండ్ కౌశల్కి ప్రాబ్లం అవుతుంది ఇద్దరికీ ల్యాప్టాప్ షేర్ చేసుకోవడం, అందుకని ఇంకా కౌశల్కి యూజ్ అవుతుందని మ్యాక్బుక్ ప్రో తీసుకున్నాము. మొన్న జాన్లోనే తీసుకున్నాము, ఇది బాగా యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు, క్లాసెస్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు. సో నేను అది ఓపెన్ చేస్తూ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. ఆన్లైన్లో ఈ ఫ్లఫీ స్లిప్పర్స్ కూడా ఆర్డర్ చేశాను, ఇవి వచ్చి ఫుట్ స్క్రబ్ అండ్ ఫుట్ క్రీమ్ కూడా వచ్చాయన్నమాట. ఇదంతా ఒక ప్యాక్ లాగా వచ్చింది, గిఫ్ట్ ప్యాక్ లాగా. ఇది డెబ్నామ్స్లోనే ఆర్డర్ చేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.